डेथ मेडल। अन्नया रो पाई अंकल और रो पाई वरा अका ताते गरु प्लीज अंकल आंटी आंटी रूपये इवरा प्लीज आंटी आकल आंटी दर याब रूपये चिल्लर लेदी थैंक्स आंटी వాళ్ళు అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతే ఇలా అడుక్కుంటే అలవాటు పడిపోయి అడుగుతూ ఉంటా. ఎవరికి పడితే వాళ్ళకి, ఎంత పడితే అంత ఇవ్వకూడదు. అయినా దేవుడు ఇలా చూసుకోలేని వాళ్ళకి, పెంచలేని వాళ్ళకి అందరికీ ఇచ్చాడు పిల్లల్ని. మనకన్నీ ఇచ్చి పిల్లల్ని మాత్రమే ఇవ్వడం మానేశాడు. ఏంటో దేవుని చిత్తం ఎవరి పట్ల ఎలా ఉంటుందో ఏమీ అర్థం కాదు. మీకు చెప్పడం మర్చిపోయినండి, రాత్రి నాకు ఒక దర్శనం వచ్చిందండి. దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చినట్టు వచ్చిందండి. అవునా? మన పిల్లలు ఆడుకుంటూ ఎటో వెళ్ళిపోయారంట. నేను వెతుకుతూ వెళ్ళాను. ఇద్దరు పిల్లలు ఆడుకోవడం గమనించాను, కానీ వాళ్ళు మన పిల్లలు కాదు కదని పట్టించుకోలేదు. కానీ ఒక పెద్ద ఆయన వెనుక నుంచి, వారేనా మన పిల్లలు, ఎదుగుండా పెట్టిన ఎదుకుంటావేంటి అని అన్నారు. వాళ్ళేనా అని నేను చూసేటప్పటికి పాప నవ్వుతూ నా వైపు వచ్చింది. బాబుగారి దగ్గర నేను వెళ్ళేసరికి దర్శనం ఆగిపోయింది. సరిగా వాడి మొహం కనిపించలేదు, కానీ వాడి తల్లో పెద్ద పుట్టుమచ్చ కనిపించిందండి. ఈ దర్శనం ద్వారా దేవుడు మనకి పిల్లలిస్తున్నాడని, ఈ ఆలస్యం వెనకాల దేవుని చిత్తం ఏదో ఉందని నాకు అర్థమైందండి. చెల్లి ఎప్పుడున్నా అమ్మా, పడుకున్నావా? అప్పుడే ఇంత చీకట్లో దీపం వెలిగించుకోకుండా ఎలా పడుకున్నావు అమ్మా? ఎక్కడికి వెళ్ళావన్నయ్య? నాకేం తెచ్చావు? నీకేం కావాలో చెప్పు, తీసుకొస్తాను. అన్నయ్య ఇంత లేట్గా వచ్చానంటే ఆకలేస్తుందన్నయ్య, ఎదురు చూసి చూసి ఇంకా పడుకున్నానన్నయ్య. చెల్లి దేవుడు మనకు ఎన్ని డబ్బులు ఇచ్చారో చూడు. అయ్యి బోల్ డబ్బులు అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది, బిర్యానీ తినాలనిపిస్తుంది, బిర్యానీ తేవా? నేను వెళ్ళి తీసుకొస్తాను చెల్లి, నువ్వు మాత్రం దేవ మెలిగించుకునే పడుకో. అలాగే అన్నయ్య. సరేనా, వెళ్తాను. డబ్బులు ఇగో అన్నయ్య. అయ్యో మర్చిపోయాను. ఏ ఆరకు అర్థం చెప్పానా? చెల్లి
పడుకుండిపోయానుకున్నానమ్మా. ఇంకా పడుకోలేదా? అన్నయ్య బిర్యానీ తెచ్చావా? ఆకలేస్తుంది చెల్లి. నేను అక్కడికి వెళ్ళేసరికి రేపు ఆదివారం అని గుర్తొచ్చింది చెల్లి. ఎప్పుడో అమ్మ చెప్తుండేది కదా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలని, అందుకే అమ్మ మాటలు గుర్తొచ్చి వెనక్కి తెచ్చేసాను చెల్లి. అవునా? చాలా ఆకలిగా ఉందండి. చెల్లి ఈరోజుకి ఈ బిస్కెట్ ప్యాకెట్ తిని మంచినీళ్ళు తాగి ప్రార్థన చేసుకుని పడుకుండి పోదామే. సరే అన్నయ్య. నా బంగారు తల్లి, రేపు చర్చికి వెళ్దామే సరేనా? అలాగే అన్నయ్య. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాని వలే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా సూచుకొనుడి. ఈ వాక్యమును మనము పరిశీలించట్లయితే సమయము చాలా విలువైనది. దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో పోగొట్టుకున్నది ఏదైనా సంపాదించుకునొచ్చునేమో, కానీ సమయాన్ని మాత్రము సంపాదించుకొనలేము. వెలతో విలువైన గోడ గడియారాన్ని కొనవచ్చునేమో, కానీ గతించిపోయిన గడిలో మాత్రం మనం సంపాదించుకునలేము. సమయము చాలా విలువైనది కాబట్టి ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవునికి సమర్పించాలి. దేవుడు మనల్ని పిలిచింది ఆయనతో సావాసము చేయటానికి, ఆయనతో ఉండటానికి. ఈ రోజుల్లో చాలా మంది ధనాన్నిచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రథమ ఫలాలిచ్చేవారు ఉన్నారు, కానీ దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వినియోగించే వాళ్ళు లేరు. గమనించి ప్రియమైన దేవుని బిడ్డ, నీ విలువైన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా లేక వ్యర్థమని లోకానికి, ఈ లోకంలో నీ కార్యకలాపాలకి సమయాన్ని వెచ్చిస్తున్నావా? ఇప్పటికైనా గ్రహించు, నీ సమయాన్ని దేవుని కొరకు సమర్పించు. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు, నీకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. చెల్లి, ఈ కాళ్ళ నుంచి నేను ఆడుకో చెల్లికి తెలియదు కదా. చెల్లి, ఈ కాళ్ళ నుంచి నేను దేవుని పని చేస్తానే. అన్నయ్య, దేవుని పని ఏం చేస్తావు? ఇంతవరకు అమ్మ నాన్న ఎలా చేసేవారు, నేను కూడా అలాగే స్వార్థ ప్రకటిస్తాను. మనకి అన్న మనం స్వార్థ ప్రకటిస్తాం కదా, ఆ దేవుడే మనకిస్తాడన్న. నేను స్వార్థ ప్రకటిస్తాను, నువ్వు ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చెయ్యి. పత్రిక ఇదిగోండి. నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను. పర్వాలేదు, తీసుకోండి. నిన్నటి వరకు అడుక్కున్నాడు, ఈరోజు ఏంటి సువార్త పత్రికలు పంచి పెడుతున్నాడు. బాబు పిలిచారేంటండి?
ఇగో ఆ మట్టి పళ్ళు తీసుకో. నాకెందుకండి మేడం, మీరు తినండి. నిన్న నాకు దేవుడు పేరేపునిచ్చాడు, నేను అడుక్కోవడం మానేశానండి. పర్వాలేదు తీసుకో, దేవుడు నాకు పేతం చేతంటే పేరేపునిచ్చాడు. ఈ 500 కూడా దేవుడు నాకు పేరేపునిచ్చాడు, ఉంచుకో. సరే అండి, వందనాలండి. వందనాలమ్మ. దేవుని పని చేస్తే దేవుడే ఇస్తాడని అమ్మ చెప్తుంటే ఏమో అనుకునేవాడిని. మా చెల్లికి బ్యాగ్ కొన్నాను. వచ్చి మా చెల్లి ఇంకా స్కూల్కి వెళ్ళిపోద్ది. చెల్లి, చెల్లి, నీకేం తెచ్చాను చూడమ్మా. చెల్లి, అన్నయ్య దేవుడు మనకి ఎన్ని డబ్బులు ఇచ్చాడో చూడమ్మా. అయ్యన్నయ్య దేవుడు మనకి అట్టుపళ్ళు బిర్యానీ ఇచ్చారు. బిర్యానీ అన్నావు కదా, బిర్యానీ కూడా తెచ్చా. అవునా అన్నయ్య, నా కోసమేనా? అవును చెల్లి, నువ్వు చదువుకోవడానికి బ్యాగ్ కూడా తెచ్చానమ్మా. రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి, మరి చక్కగా చదువుకోవాలి. ఏ సరేనా అన్నయ్య, నువ్వు రావా? నువ్వు రాకపోతే నేను వెళ్ళను. నేను చదువుకుంటే ఎలా కుదురుతుంది చెల్లి? నువ్వు చదువుకో అమ్మా, నువ్వు చదువుకుని నువ్వు బైబిల్ బైబిల్ చదువుతుంటే వినాలనుమ్మమ్మా. ప్లీజ్ తల్లి, రేపటి నుంచి వెళ్ళే. సరే. అంకుల్, పాంప్లెంట్ ఇదిగోండి. అంకుల్, పాంప్లెంట్ తీసుకోండి. ఏమండి, బాబుని ఎక్కడో చూసామండి మనం. బాబు ఏంటంకుల్? ఇలారమ్మా బాబు, ఇది వరకు అడుక్కుండేవాడు కదా, ఏంటి ఇలాగా? సమయం చాలా విలువైనదని వాక్యం విన్నానండి, అందుకే ఇలా చేస్తున్నాను. ఇంతవరకు సమయం అంతా ఆకలి తీర్చుకోవడం కోసం వాడేవాడినండి, ఇప్పుడు దేవుని కోసం, దేవుని పని కోసం వాడుతున్నానండి. అవునా, నేను కూడా సువార్త చేస్తూ ఉంటాను. మరి మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా అమ్మ నాన్న లేరు. అయ్యో, రోడ్డారి చిన్న పాకుండేది. ఓ రోజున మీ స్కూల్కి వెళ్తే అమ్మా నాన్న పనికెళ్ళి వచ్చి భోంచేస్తుంటే ఒక పెద్ద లారీ ఇంటి మీదకి వచ్చేసింది. అమ్మా నాన్న దాంట్లో ఉండడం వల్ల అమ్మా నాన్న చచ్చిపోయారు. చాలా మంచి ప్రార్థన నేర్పించేవారు, వాక్యం నేర్పించేవారు, పాటలు నేర్పించేవారు. పరలోకం అంటే ఏంటో నాకు తెలీదు, మా ఇల్లే నాకు పరలోకంలో ఉండేది. మరి అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మీ చుట్టాలు ఎవరు నిన్ను పట్టించుకోలేదా? నాకు తెలిసినంత వరకు నానమ్మ తాతయ్య తీసుకెళ్తానన్నారు, కానీ చేసే నిజ దేవుడు కాదు, ఆయన వదిలేయాలి అన్నారు. అవునా? మీ ఏసే నిజదేవుడు అయితే మీ అమ్మ నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోయాడు అని అడుగుతున్నారు. ఏసయ్య చిత్తమలా అయ్యిందని
నేను చెప్పినా యేసేను వదిలేస్తే తీసుకెళ్తానన్నారు. మేము యేసేను వదలమని చెప్పామని మమ్మల్ని వదిలేశారు. మాతో వచ్చేయమ్మా, మేము తీసుకెళ్తాం ఇంటికి. నేను తీసుకెళ్తాం, మాతో వచ్చే. నేను రావు. అదేంటమ్మా? యా ఎందుకు రావు నాన్న? మంచిగా చూసుకుంటాను రామ్మా. నేను రానంటే రాను. అదేంటి నాన్న, మేము బాగా చూసుకుంటాం. అలాగే పెంచుకుంటామని ఒకళ్ళు తీసుకెళ్లారు. మా చెల్లిని అమ్మైపోతుండగా మేమిద్దరం అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాము ఇక్కడికి. అందుకే నేను రాను. నేను అలా చేయనమ్మా. నీకు చెల్లి కూడా ఉందా? ఉందండి. అవునా? పదొకసారి చూపించవా? నేను రానంటే రాను. అలక్కన్నా, నిన్ను బాగా చూసుకుంటాం. నువ్వు చెల్లి చక్కగా చదువుకుందరు. చెల్లి దగ్గరికి వెళ్దాం. చూపిద్దాగిందా? చెల్లి దగ్గరికి వెళ్దాం. పదమ్మా, ఎక్కువ వెళ్దాం పదా. చెల్లి నిన్ను బాగా చూసుకుంటున్నా. సరే, చెల్లి దగ్గరికి వెళ్దాం. ఇక్కడేనా? ఏది ఈ పక్క పెంకిటిల్లా? కాదు అంకుల్. మరి ఎక్కడమ్మా? అదుగుండ అంకుల్, అక్కడే ఉంది మా ఇల్లు. ఏది ఇక్కడ? ఎక్కడన్నా ఇదా? ఏది ఇదా? అదేనా అంకుల్. చెల్లి, చెల్లి ఎక్కడున్నా? చెల్లి బయటికి రా. చెల్లి, చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు? చెల్లి, ఎక్కడున్నావు తల్లి? చెల్లి, ఏమోనంకుల్. చెల్లి, చెల్లి ఎక్కడికి వెళ్ళావు? చెల్లి, ఏం పేరు? చెల్లి పేరు శ్రావ్య అండి. శ్రావ్య? శ్రావ్య అమ్మా, శ్రావ్య ఎక్కడున్నావు చెల్లి? హాయ్ అన్నీ. ఎక్కడున్నావు తల్లి? ఎందుకు చెల్లి టెన్షన్ పెడతావు? ఎక్కడికి వెళ్ళు? ఎంత టెన్షన్ పెట్టానో తెలుసా? నేను ఇక్కడే ఉన్నానండి. యాండి, ఏంటి గీత? ఈ అమ్మాయిని దర్శనంలో చూసానండి. అవునా? అవునండి. వారేనే మన పిల్లలు, ఎదుగుండా పెట్టిన ఎత్తుకుంటావేంటి? వీళ్ళు నా పిల్లలా? వీళ్ళు నా పిల్లలేనా? అమ్మ చిట్టి, ఏమండి ఈ అబ్బాయిని కూడా ఈ దర్శనంలో చూశానండి. అవునా? అవునండి. అయితే వీళ్ళేమన్నమాట దేవునికి చూపించిన పిల్లలు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్థులు కండి.